అంటే మీ జోనల్ పరిధిలోనే ఎక్కువ ఎఫెక్ట్ అయింది, అంటే కంపేర్ టు అంటే మియాపూర్ తర్వాత ఎక్కువ ఎఫెక్ట్ అయింది. పట్పల్లి జోన్లో 12 సెంటీమీటర్స్ వర్షపాతం పడిందండి. మార్నింగ్ 4 o'clock నుంచి మన క్షేత్రస్థాయి సిబ్బంది అంతా కూడా ఉండి అంటే మెట్ టీమ్స్ అన్ని కూడా ఎక్కడెక్కడ క్లియర్ చేస్తున్నారు. బట్ ఎక్కువ వర్షపాతం నమోదు అవ్వటం వల్ల కొంత వాటర్ స్టాగ్నేషన్ పాయింట్స్ మేజర్గా ఒక 4 ప్లేసెస్లో ఉన్నాయి కుత్బుల్లాపూర్లో. ఇవి కూడా ఇప్పుడు మీరు ఆల్రెడీ చూసి ఉంటారు వాటర్ క్లియర్ అవుతుంది. ఈరోజు మన గౌరవ మేయర్ గారు అదేవిధంగా ఎమ్మెల్యే గారు కూడా కాలనీస్ ఏవైతే ఎఫెక్ట్ అయ్యాయో ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళందరికీ కూడా తగిన భరోసా ఇవ్వటం జరిగింది. అంటే నెక్స్ట్ మళ్ళీ రిపీట్ కాకుండా దీనికి ఎటువంటి చర్యలు తీసుకోవాలనేది యాక్షన్ ప్లాన్ తయారు చేసి దాన్ని ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేస్తాం. స్థానిక ఎమ్మెల్యే ఉన్నారు మనతో పాటు. ప్రధానంగా 2014లో మీరు ఇక్కడ స్టోన్ వేశారు కానీ ఇప్పటివరకు పనులు ప్రారంభం కాలేదనేది స్థానికులు ఉదయం నుంచి చెప్తున్నమాట. స్టోన్ వేసింది రోడ్డు గురించి కలవడం గురించి కాదు, అది కాకపోతే మీద నాలుగు మన రిటైనింగ్ వాల్స్ అన్ని పూర్తి చేయాలి కాబట్టి రిటైనింగ్ వాల్స్ అన్ని పూర్తి చేసాము. ఈ యొక్క ఇది ప్రధానంగా కెమికల్ నాలంటారు ఇది. ఇదంతా ఇదంతా కూడా పెద్ద ఎత్తున ఫాక్స్ అగర్పి నుంచి జగిదిగుట్ట ప్రాంతం అంతా కూడా లోవెస్ట్ పాయింట్ ఇది కాబట్టి అవన్నీ లెవెల్ చూసుకొని దీన్ని హైట్ లేపుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మిగతాన్ని కూడా పూర్తి చేసుకున్నాం. ఇక్కడ మాణిక్యనగర్ కల్వర్ట్ పూర్తి చేసుకున్నాం, సుభాష్ నగర్ పూర్తి చేసుకున్నాం, మరి ఫాక్స్ నగర్ పైప్ లైన్ రోడ్డు కూడా అక్కడ కూడా స్టీల్ బ్రిడ్జ్ కూడా మంజూరు చేసుకున్నాం. ఇది కూడా ఆల్రెడీ ప్రపోజల్ రెడీ ఉన్నది. ఈ వచ్చే వర్షాకాలంలో పాట ఇక్కడ గణేష్ నగర్లో నీరు కూడా ఖచ్చితంగా శాశ్వతంగా పరిష్కారం చూపెడతాం. ఇంకొకటి ఏంటంటే మనకి అక్కడ ఐడిపిఎల్ స్థలంలో మనకి ఇక్కడ కల్వర్ట్ కట్టనిస్తున్నారు. అక్కడ వాళ్ళు డిస్ప్యూట్లు ఉండి ఆ సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ యూనిట్ ఉండి మాకు పర్మిషన్ ఇవ్వట్లేదు. అయినా సరే అది డీసిల్టింగ్ చేసి ఆ కచ్చకాలకి వెళ్ళి నీళ్ళు తీసుకుపోతా ఉన్నాం. అది కూడా కట్టి మనకి సనత్ నగర్ ఫరత నగర్ మీద నుంచి కుక్కట్పల్లి నాలా కలిపితే వాటర్ ఫ్లోయింగ్ అంత ఫ్రీ ఉంటుంది. కాబట్టి మేజర్ ఏంటంటే 12 సెంటీమీటర్స్ వర్షపాతం మనకి మేజర్ ఉన్నటువంటి ఇష్యూ కాబట్టి 8-9 సెంటీమీటర్స్ వర్షం పడ్డా వెళ్ళిపోయింది. కాబట్టి ఇది కంటిన్యూస్ ప్రాసెస్లో భాగంగానే డెఫినెట్గా ప్రజలందరూ కూడా విశ్వాసం ఉంది మా మీద. పనిచేసే ప్రభుత్వం మాది, పనిచేసే నాయకులు అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉంటారు కాబట్టి వారి నమ్మకం బాగున్నది. పనిచేస్తారు కాబట్టి పనిచేసి పెడతారు కాబట్టి ప్రజలు చెప్తున్నారు ఇక్కడ అందుబాటులో లేరు ప్రజాప్రతినిధులు అనేది కొంత విమర్శ కూడా వస్తుంది. ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నది ఇక్కడ కాబట్టి రాత్రి నుంచి అయోధ్యనే గారు చాలా ప్రాంతాలు కూడా లోతట్టు ప్రాంతాలు అదేవిధంగా స్లమ్ ఏరియాస్ కూడా చాలా మునిగిపోయి ఉన్నాయి కాబట్టి పొద్దు నుంచి తిరుగుతూ ఉంటాం. సరే రాజకీయ విమర్శలు ఈ సమయంలో రాజకీయ విమర్శలకి తావు ఉండొద్దు. అందరం కలిసి అందరం గురించి ఎవరు తగిన సాయం వాళ్ళు చేయాలా, రాజకీయాలు మాట సమయం కాదు ఇది. కాబట్టి ఎవరైనా విమర్శిస్తే రాజకీయ విమర్శ తప్ప వాస్తవం కాదు. తప్పకుండా గణేష్ నగరి ఆల్రెడీ నిన్ననే ప్రపోజల్ తయారు చేసుకున్నాం, త్వరలోనే మేయర్ గారి చేతుల మీదుగా కొబ్బరికి పెట్టి పని స్టార్ట్ చేసుకున్నాం.